డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి సర్ బిరుదాంకితులైనటువంటి సర్ చంద్రశేఖర్ వెంకటరామన్, మనం ముద్దుగా సివి రామన్ గా పిలుచుకుంటాం. వారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ వీడియో చేయడం జరిగింది. మరి వారు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచే ఆలోచనా శక్తిని పెంపొందించుకునేవాళ్ళు, ప్రతిదీ ప్రశ్నించుకునేవాళ్ళు. వారి మనసులో ఎప్పుడు కూడా ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. సముద్రపు నీరు ఎందుకు నీలిరంగులో ఉంటుంది? ఆకాశం ఎందుకు నీలిరంగులో ఉంటుంది? నక్షత్రాలు పగలు మనకెందుకు కనిపించవు? ఇలా అనేక ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానాలు పొందాలనే దృఢ సంకల్పంతో అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. దానితో మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సివి రామన్ గారి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. భరతమాత ముద్దుబిడ్డ, వైజ్ఞానికుడు, ప్రకృతి యొక్క విద్యార్థి, మన దేశ వైజ్ఞానిక కీర్తి పతాకగా పేర్కొన్నటువంటి సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ వారి పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సర్ సివి రామన్, సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ గా పిలుచుకుంటాం. సివి రామన్ ను మన వైజ్ఞానిక కీర్తి పతాకగా పేర్కొనవచ్చు. వైజ్ఞానిక రంగంలో మనం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ సివి రామన్ తర్వాత ఎవరికి నోబెల్ బహుమతి రాలేదు. అరగోవింద్ కరోనా, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్లకు నోబెల్ బహుమతి వచ్చినా వారు అమెరికా పౌరులుగానే ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టడమే కాక మన దేశంలో పరిశోధనా సంస్థ రూపకల్పనకు ఎంతో దోహదం చేశారు. ఎంతో మంది శిష్యులను గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దారు మన చంద్రశేఖర్ వెంకటరామన్. సివి రామన్ తమిళనాడు తిరుచిరాపల్లికి సమీపంలోని ఒక గ్రామంలో 1888 నవంబర్ 7 చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించాడు. అక్కడ ఉన్న ఇంగ్లీష్ హై స్కూల్లో వారి తండ్రి చంద్రశేఖరన్ అయ్యర్ అధ్యాపకుడుగా ఉన్నారు. తల్లి పార్వతి అమ్మాళ్లకు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేవారు. వీరు విశాఖపట్నం కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం రాగా తండ్రి విశాఖపట్నానికి రావడం జరిగింది. అప్పుడు రామన్కు 3 సంవత్సరాల వయసు. వారు విశాఖపట్నంలో 10 సంవత్సరాలు ఉన్నారు. సివి రామన్కు 13 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. తర్వాత మద్రాసుకు తరలి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రెసిడెన్సీ కళాశాలలో 1904 బిఏ డిగ్రీ పొందారు. బిఏ విద్యార్థిగా ఉన్నప్పుడే సివి రామన్ వివర్తన పట్టికలు, డిఫ్రాక్షన్ బ్యాండ్స్ గురించి గమనించాడు. పట్టకంపై అంటే ప్రిజంపై ప్రయోగం చేశాడు. ఇదే అతని తొలి పరిశోధన పత్రం అయింది. 1906 లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మ్యాగజైన్లో పరిశోధన ప్రచురితమైంది. తర్వాత అదే జర్నల్లో తలతన్యత, సర్ఫేస్ టెన్షన్కు సంబంధించి మరో పత్రం ప్రింట్ అయింది. పరిశీలించవలసింది ఏంటంటే ఈ 2 పత్రాలు సివి రామన్ తన 18వ సంవత్సరంలో ప్రింట్ అవ్వటం జరిగింది. మరి వీరిని వారి యొక్క అధ్యాపకులు బాగా ప్రోత్సహించి ఇంగ్లాండ్కి వెళ్ళి మరింత పరిశోధన చేయమన్నారు. ఇంగ్లాండ్కి వెళ్లాలని వైద్య పరీక్షకు వెళ్ళాడు సివి రామన్. అయితే డాక్టర్ అన్ఫిట్ అని అనటంతో తిరిగి వచ్చారు. సివి రామన్ నిరాశ చెందకుండా 1907 రామన్ ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్ IFC చేరాడు. అప్పుడు మన దేశంలో ప్రథముడిగా ఆ సర్వీసులో నెగ్గి 1907 జూలైలో కలకత్తాలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ గా ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్ళతో పెళ్ళయింది. దాదాపు 10 ఏళ్లు ప్రభుత్వ సర్వీసులో కలకత్తాలో ఉన్న సివి రామన్ మధ్యలో రంగోన్, నాగపూర్లలో కూడా కొంతకాలం ఉన్నారు. ఒకసారి కలకత్తాలో ట్రామ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌ బజార్ స్ట్రీట్ 210 దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ IACS అని బోర్డు చూసి ట్రామ్ దిగి పరుగు పరుగున వెళ్లారు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి అక్కడ పరిశోధన చేయడానికి అనుమతి పొందారు. సివి రామన్ తెల్లవారుజామున 5:30 IACS కి వెళ్లేవారు. తర్వాత ఉదయం 10 నుంచి సాయంకాలం 5 దాకా ఉద్యోగం, సాయంకాలం నుంచి రాత్రి 10 దాకా పరిశోధన, ఆదివారాలు సెలవు దినాలంతా పరిశోధనకు కేటాయించేవారు. రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగింది. దానికి స్ఫూర్తి రామన్ తల్లిగారు. సివి రామన్కు చిన్నప్పటి నుంచి వెలుగు,
రంగులు చూస్తే చాలా ఉద్వేగం కలిగించేవి. విశాఖపట్నం మద్రాసులో ఉండటం వల్ల అక్కడి సముద్ర తీరాలు కూడా దాని కారణం కావచ్చు. 1921 లో ఆక్స్ఫర్డ్ లో జరిగిన ఒక సమావేశానికి ఓడలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. మధ్యధరా సముద్రపు నీలి రంగు రామన్ను ఆకర్షించి ఆలోచింపజేసింది. సముద్రపు నీరు నీలి రంగులు ఎందుకు ఉన్నది అని ప్రశ్నించుకోవడం జరిగింది. తర్వాత నికాల్ ప్రిజం స్పెక్ట్రోస్కోప్ లో చేసిన పరిశోధనలు చెప్పింది ఏమిటంటే సముద్రపు నీలి రంగు కారణం ఆకాశపు నీలి రంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. అప్పటివరకు అలా అనుకునేవారు కానీ అది కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి పరిక్షేపణం స్కాటరింగ్ ఆఫ్ లైట్ చంద్రమే దీని కారణం. ద్రవాలు వాయువులు పారదర్శకమైన ఘన పదార్థాల్లో కాంతి పరిక్షేపణం గురించి పరిశోధన చేశారు. కాంతి పరిక్షేపణానికి ముందు తర్వాత కాంతి తరంగదైర్ఘ్యంలో తేడాన్ని పరిశీలించారు రామన్. తర్వాత కాంతి జనకాలను పోల్చి ప్రయోగాలు చేశారు. అప్పుడే వర్ణపటంలోని గీతలను గమనించారు. వాటినే రామన్ లైన్స్ అంటారు. ఈ దృగ్విషయాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. ఇది 1928 ఫిబ్రవరి 28 ఆవిష్కరించబడింది. అందుకోసమే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమస్యలు ప్రగతి బేరేజ్ వేసుకొని జనజీవన సమస్యల పరిష్కారానికి శాస్త్ర సాంకేతిక రంగాల పాత్రను ఆకలింపజేసుకొని జన సామాన్యంలో శాస్త్రీయ స్ఫూర్తిని విస్తరింపజేయడానికి ఇలా చాలా విస్తృత అర్థంలో నేషనల్ సైన్స్ డేను మనం జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్ కు 1930 నోబెల్ బహుమతి లభించడమే కాక నేడు ఈ దృగ్విషయం భౌతిక శాస్త్రంలో మౌలికమైన స్థానం ఆక్రమించింది. నేడు రామన్ స్పెక్ట్రా రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే రీతిలో ప్రత్యేక విభాగం ఏర్పడ్డాయంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి రామన్ ఫలితం అనే వికిరణం అంటే రేడియేషన్ పదార్థాల క్రియ ఫలితం. దీని ఫలితంగా వికిరణం శక్తిలో తరుగుదల పట్టీల్లో గీతల ద్వారా తెలుస్తుంది. అదే పదార్థం ఉత్తేజిత స్థితిలో ఉంటే ఆ పదార్థం శక్తిలో ఎదుగుదల ఉంటుంది. ఇది కూడా వర్ణపటంలోని గీతల ద్వారా అర్థమవుతుంది. రామన్ ఎఫెక్ట్ సహాయంతో పదార్థ నిర్మాణాన్ని కూడా వివరించారు. లేజర్లు వచ్చిన తర్వాత రామన్ ఫలితం మరింత అభివృద్ధి చెందింది. ఈ లేజర్ రామన్ స్పెక్ట్రోస్కోపీ సహాయంతో ఇంతవరకు అర్థం కాని ఎన్నో పదార్థాలను పరిశోధించారు. రామన్ ఈ పరిశోధనతో పాటు సంగీత వాయిద్యాలు ఎక్స్రే కిరణాల వివర్తనం స్ఫటిక భౌతిక శాస్త్రం వజ్రాల నిర్మాణం పరారుణ వర్ణపట విజ్ఞానం లోహాల విశిష్ట ఉష్ణాలు పూల ఆకుల రంగులు దృష్టి ఇలా ఎన్నో అంశాల మీద విస్తృతమైన పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించి ఎన్నో పరిశోధన పత్రాలు వెలువరించారు. ఈ విధంగా అనేక రంగాల్లో కృషి చేసి సివి రామన్ ఆల్ రౌండర్ గా భౌతిక శాస్త్రవేత్తగా నిలిచాడు. 1933 ఏప్రిల్లో రామన్ కలకత్తా వదిలి బెంగళూరు వచ్చారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc మొట్టమొదటి డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1937 యాజమాన్యంతో విభేదాలు వచ్చి డైరెక్టర్ గా వైదొలిగిన 1948 దాకా ఆచార్యులుగా ఉండి పదవీ విరమణ చేశారు. కలకత్తాలో వల్లనే బెంగళూరులో కూడా అంతర్జాతీయ స్థాయి కీర్తి ప్రతిష్టలు గడించారు. రిటైర్ అయ్యాక బెంగళూరులో మరొక సంస్థ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను నెలకొల్పారు. 1948 నుంచి 1970 నవంబర్ 27 దాకా అంటే వారు మరణించేదాకా ఆ సంస్థ కోసం అహర్నిశలు పాటుపడ్డారు. నేడు ఈ సంస్థ ఎంతో పేరు సంపాదించింది. రామన్ గారి అన్న కుమారుడు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ తనకు చిన్నాన్న సివి రామన్ ఎంతో స్ఫూర్తి కలిగించాడని తరచూ పేర్కొనేవాడు. సైన్స్ ప్రాచుర్యానికి కూడా ఎంతో సేవ చేశాడు. ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియోలో ఆధునిక భౌతిక శాస్త్రం కాంతి రంగు నీరు వాతావరణం విద్యుత్తు నక్షత్రాలు సంగీత వాయిద్యం శాస్త్రాల శాస్త్ర దృష్టి ఇలా పలు అంశాల మీద రామన్ ప్రసంగాలు చేసేవారు. వ్యక్తీకరణ వివరణ విషయంలో చాలా గొప్ప బ్రాడ్కాస్టర్ అని అతని ప్రసంగాలను రికార్డ్ చేసిన వారు అంటుంటారు. డియర్ ఫ్రెండ్స్, మన భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి సర్ చంద్రశేఖర్ వెంకటరామన్ నవంబర్ 21, 1970 స్వర్గస్థులు అవటం జరిగింది. మరి వారి జీవిత గాథను ప్రేరణగా తీసుకొని విద్యార్థులందరూ కూడా నిరంతరం ఆలోచిస్తూ పరిశీలన శక్తిని పెంపొందించుకుంటూ
గొప్ప శాస్త్రవేత్తలుగా పేరు ప్రఖ్యాతులు పొందాలని గొప్పవారిగా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.